ओम नमो वेदात्मकाय वेंकटेशाय जगत्कर्ता जगद्भर्ता जगद्धर्ता जगन्मयः जमदग्नेः प्रपन्नस्य जीवेशो वेंकटेश्वरः। సకల చరాచర సృష్టికి కూడా ఆది అయినవాడు సమస్త కష్టములని తొలగించి సర్వ శుభములని మనందరికీ కూడా అనుగ్రహించేటటువంటి దివ్యమూర్తి తిరుమల క్షేత్రంలో సుందరాకారుడై మోహన రూపి అయి తనని ఆశ్రయించిన భక్తుల ఆదివ్యాధులన్నిటినీ కూడా నాశనం చేస్తూ గోవింద అంటూ అందరి చేత పిలిపించుకుంటూ సమస్త లోకాల్లోని సమస్త ప్రాణికోటిని కూడా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దివ్యమూర్తి శ్రీనివాసమూర్తి స్వామివారి దివ్య అనుగ్రహం మనందరికీ కూడా సత్కథా కాలక్షేపంతో మన సమయం గడవడం అత్యద్భుతమైన గ్రంథం మహాభారత గ్రంథం అందులో అత్యంత రమణీయమైనది జ్ఞానప్రదమైనది అరణ్య పర్వ ఈ పర్వలో ఉన్నటువంటి ఎన్నో విశేషాలని మనందరం కూడా ప్రతినిత్యం పారాయణ చేసుకుంటూ ఉన్నాం దేవదేవుడు మనకి ఈ విషయాలన్నింటినీ కూడా ధారణ చేసేటటువంటి ఈ విషయాలన్నీ తెలుసుకునేటటువంటి ఇవన్నీ వింటూ ఉన్నటువంటి సమస్త భక్తకోటికి ప్రతినిత్యము కూడా క్షేమాన్ని కలిగిస్తూ ఉండాలి అందరికీ ఆయురారోగ్యాలు కలిగించాలి అనేటటువంటి సత్సంకల్పంతో మనం పారాయణాన్ని ఆరంభించుకుందాం ఆచార్యముఖంగా మనం ఈనాడు పారాయణాన్ని ప్రారంభించుకుందాం స్వామివారి దివ్యానుగ్రహ పాత్రులమవుదాం ఓం నమో వెంకటేశాయ విఘ్నేశ్వర ధ్యానం నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్య సుఖదాయక శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘన శ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆయువ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి త్రయోవింశాధ్యాయశ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ త్రయోవింశోధ్యాయః. వైశంపాయన ఉవాచ తస్మిన్ దశారహాధిపతౌ ప్రజాతే యుధిష్ఠిరో భీమసేనార్జునౌ చ యయౌ చ కృష్ణా చ పురోహితశ్చ రథాన్ మహారహాన్ పరమాశ్వయుక్తాన్ ఆస్థాయ వీరాస్సహితావనాయ ప్రతస్థిరే భూతపతి ప్రకాశాః హిరణ్యనిష్కాన్ వసనానిగాశ్చ ప్రదాయ శిక్షాక్షరమంత్రవిద్భ్యః. నిన్నటితో యుద్ధం ముగిసింది. శాల్వుడు అనేటటువంటి రాక్షసాంశ సంభూతుడైన ఒక ధర్మనాశకుడు ధర్మ ప్రవర్తకుడి చేతిలో దైవాంశ సంభూతుడైన వాడి చేతిలో మరణించాడు. ఆ పైన శ్రీకృష్ణ పరమాత్మ పాండవులందరినీ కూడా ఊరడించి ద్వారకకి ప్రయాణం అయ్యారు. తర్వాత జరిగిన కథని వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్తూ ఉన్నారు. జనమేజయ, తస్మిన్ దశారహాధిపతౌ ప్రయాతే, శ్రీకృష్ణ పరమాత్మ ఆ అరణ్యంలో ఉన్నటువంటి పాండవుల్ని ఊరడించి వెళ్ళిన తరువాత ఆ పైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపదీదేవి, అలాగే పురోహితుడైనటువంటి ధౌమ్యుడు వీళ్ళందరూ కూడా రథాన్ మహారహాన్ పరమాశ్వయుక్తాన్ చక్కటి మంచి గుర్రాలని పూంచబడినటువంటి రథాల్ని ఎక్కి ఉన్నారు. ఆ రథాల్ని ఎక్కి ఎంతోమంది మహానుభావులు ఆ అరణ్యంలో వీళ్లతో పాటు ఇంతసేపు ఉన్నారు కదా, వారందరినీ కూడా దగ్గరికి పిలిచి ఒక్కొక్కరికి కూడా బంగారు నాణాలని, చక్కటి వస్త్రాలని, అలాగే గోవులని అన్నిటినీ కూడా దానం చేశారు. దానం చేసి హిరణ్యనిష్కాన్ వసనానిగాశ్చ ప్రదాయ శిక్షాక్షరమంత్ర విద్భ్యః. అందరికీ ఆశ్చర్యంగా ఉంది, ఏంటి ఈ పాండవులు రథాలని ఎక్కారు అని అనుకుంటున్నారు. ఇంతలోపడే అందరినీ పిలిచి ఓ ఆ రథాల మీద కూర్చున్నటువంటి వారు ఒక్కొక్కరికి దానాలు చేయడం మొదలెట్టారు. అందరూ స్వీకరిస్తున్నారు, కానీ ఆశ్చర్యపోతూ ఉన్నారు. నిశ్శబ్దంగా ఉన్నది ఆ ప్రాంతమంతా కూడా. చేతుల నిండా బంగారు నాణాలు తీసుకుని ఒకరికి దానం చేస్తున్నారు, బ్రహ్మాండమైనటువంటి వస్త్రాలని తీసుకుని ఇంకొకరికి దానం ఇస్తున్నారు, ఓ మంచి గోవుని తీసుకుని దూడతో ఉన్నటువంటి దాన్ని ఇంకో మహానుభావుడికి దానం చేస్తున్నారు. వారంతా స్వీకరిస్తున్నారు, పక్కకు వెళ్తున్నారు. మనస్సుల్లో ఒకటే శంక, ఎక్కడికి వెళ్తున్నారు వీరు, ఏం చేయడానికి అని చెప్పి ఈ దానాలన్నీ చేస్తున్నారు. దానం చేయడము అని అంటే ఏదైనా ఓ పనికి అంగముగా చేస్తారు కదా, మరి ఇప్పుడు వీళ్ళు ఏం పని చేయబోతున్నారని చెప్పి ఈ దానాలన్నీ చేస్తూ ఉన్నారు ఎందుకు అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కరికి వీరు దానాలు ఇచ్చేటటువంటి పనిలో ఉన్నారు. అదే సమయంలో ప్రేష్యాః పురోవిశంతి రాత్తశస్త్రాః ప్రేష్యాః పురోవింశతి రాత్తశస్త్రాః
ధనూంషి శస్త్రాణి శరాంశ్చ దీప్తాని మౌర్వీశ్చ యంత్రాణి చ సాయకాంశ్చ సర్వే సమాదాయ జఘన్యమీయుః. ఈ శ్రీకృష్ణ పరమాత్మ ద్వారక వైపు వెళ్తూ ఉంటే ఆయనతో పాటుగా వింశతి రాత్త శస్త్రాః, ఈ శస్త్రప్రయోగం చేయడంలో చాలా గొప్పవాళ్ళైన వారు, ఎంతో ప్రజ్ఞ కలిగినటువంటి వారు, ధీరులు వీరులు అయినటువంటి ఒక 20 మంది సైనికులు, వాళ్ళంతా కూడా ధనుస్సులని శస్త్రాలని బాణాలని అలాగే యంత్రాలని అన్నిటినీ కూడా తీసుకుని ఈ పరమాత్మ వెళ్తూ ఉండేటటువంటి రథానికి కొంచెం ముందరగానే వెళ్దాము అని చెప్పి పశ్చిమ దిక్కుగా వాళ్ళందరూ కూడా ప్రయాణం అయ్యారట. స్వామి వెళ్తున్నారు, స్వామితో పాటుగా అర్జునుడి భార్య కూడా వెళ్తూ ఉన్నది సుభద్ర, అలాగే అభిమన్యుడు వెళ్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ రక్షణ కోసం అన్నట్టుగా ఇంకో 20 మంది సైనికులు వాళ్ళ రథానికంటే ముందే బయలుదేరి వెళ్తూ ఉన్నారట. అదే సమయంలో తతస్తు వాసాంసిత రాజపుత్ర్యాః ధాత్రయశ్చ దాస్యశ్చ విభూషణంచ తదింద్రసేనస్త్వరిత ప్రగృహ్య జఘన్యమేన జఘన్యమేవ ఉపయయౌరథేన. సారథి ఇంద్రసేనుడు, ఆ రాజకుమారి అయినటువంటి సుభద్రాదేవి యొక్క వస్త్రాలన్నిటినీ కూడా తీసుకున్నాడట, ఆభరణాలన్నీ తీసుకున్నాడట, అలాగే దాసీలని వాళ్ళందరినీ కూడా తీసుకున్నాడట. తీసుకుని ఇప్పటిదాకా సుభద్రాదేవితో పాటుగా వీళ్ళందరూ వచ్చేశారు. ఆవిడ ఆభరణాలు మొదలైనవన్నీ ఆవిడతో పాటుగానే వచ్చాయి. అందుకని చెప్పి అవన్నీ తీసుకుని వెనకాల ఇంద్రసేనుడు ఒక రథం మీద ఈ ఆభరణాలన్నీ పెట్టుకుని దాస్యులని వీళ్ళందరినీ కూడా పెట్టుకుని ఆయన కూడా ద్వారక వైపు ప్రయాణం కొనసాగించాడట. అలా ఆ సుభద్రాదేవికి రక్షణగా కొంతమంది, సేవకులు కొంతమంది, అందరూ కూడా బయలుదేరి ద్వారక్కి వెళ్తూ ఉన్నారట. అదే సమయంలో తతః కురుశ్రేష్ఠముపేత్య పౌరాః ప్రదక్షిణం చక్రురధీన సత్వాః తం బ్రాహ్మణాశ్చాభ్యవదన్ ప్రసన్నాః ముఖ్యాశ్చ సర్వే కురుజాంగలానాం. ఈ దానాలన్నీ ఇవ్వడం అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ కామ్యకమనానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ కురుజాంగల దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది పౌరులు, నివాసం ఉండేటటువంటి మనుష్యులు అందరూ కూడా ధర్మరాజు చుట్టుపక్కకు వచ్చారట. దీనంగా చూస్తున్నారు ఆయన వైపు. రథంలో ఉన్నాడు, నిశ్చలంగా ఉన్నాడు ధర్మరాజు. వచ్చి దగ్గరగా ఉండి ఆయనకి నమస్కారం చేసి, మహారాజు పైగా రాజసూయ యాగం చేసి పవిత్రుడైనటువంటి వాడు, అందుకని ఆయన చుట్టూ ప్రదక్షిణం చేశారట. అందరూ కూడా చేసి నమస్కారం చేస్తూ చాలా ప్రసన్నంగా ఉన్నటువంటి ధర్మరాజుతోటి వాళ్ళందరూ కూడా ప్రసన్నంగా మాట్లాడడం మొదలెట్టారట. ధర్మరాజా, నువ్వు ఎంత మహానుభావుడివి, ఎంత గొప్పవాడివి, నీ సంస్కారం ఎట్టిది, నీ యొక్క పరాక్రమం ఎంత గొప్పది అని మాట్లాడుతూ ఉన్నారట. సచాపితానభ్యవదత్ ప్రసన్న సహైవతైర్భ్రాతృభిర్ధర్మరాజ తస్థౌ చ తత్రాధిపతిర్మహాత్మా దృష్ట్వా జనౌఘం కురుజాంగలానాం. భీమ అర్జున నకుల సహదేవులతో కలిసినటువంటి ధర్మరాజు కూడా, ఇంతమంది వచ్చారే నాతో మాట్లాడడానికి అని చెప్పి ఆనందపడుతూ వాళ్ళందరితోటి ప్రసన్నంగా ఉండి మాట్లాడుతూ ఉన్నాడట. అంతా క్షేమమయ్యా,
జరిగిందేదో జరిగింది. ధర్మం ఎప్పటికీ నిలబడుతుంది, ధర్మానిదే చివరికి విజయం అవుతుంది. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లండి, అందరూ క్షేమంగా ఉండండి, ఎవరూ కూడా ఏ విధమైనటువంటి మోహావేశాలకి లోను కాకండి, సుఖంగా ఉండండి. మేమంతా ఎక్కడ ఉన్నా సరే క్షేమంగా ఉంటాం. నేను ఎక్కడ ఉన్నా మీ క్షేమాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాను, మీరందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటాను అని చెప్పి వాళ్ళతో ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ కొంతసేపు అక్కడే ఉన్నాడట. ఆ తరువాత పితేవ పుత్రేషు సతేషు భావం చక్రే కురూణాం ఋషభో మహాత్మా తే చాపి తస్మిన్ భరత ప్రబర్హే తదా బభూవుః పితరీవ పుత్రాః. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ పరిస్థితి ఎట్లా ఉందో వివరిస్తూ ఉన్నారు వైశంపాయన మహర్షి. ఓ తండ్రి పిల్లవాడితో మాట్లాడుతున్నప్పుడు ఎంతో అనునయంగా, ఆప్యాయంగా, ఎంతో ప్రేమతోటి చాలా చక్కగా సుమధురంగా మాట్లాడుతూ ఉంటాడు. నా కొడుకు, నావాడు, నా ఆత్మవీడు అని చెప్పి ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు. ధర్మరాజు అక్కడికి వచ్చినటువంటి మనుష్యులందరితోటి అంత ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడట. ఇక వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళు ఒక కొడుకు తండ్రిని చూసి ఏ విధంగా అయితే ఆనందపడుతూ ఉంటాడో, ఏ విధంగా అయితే విశ్వాసాన్ని తెచ్చుకుంటాడో, ఎంత తండ్రిని ప్రేమిస్తాడో, అభిమానిస్తాడో, అతను మాట్లాడుతున్నప్పుడు తండ్రి మీద ఉండేటటువంటి ఆప్యాయత ఎంత చక్కగా బయటపడుతుందో అలా వ్యవహరిస్తూ ఉన్నారట. పరస్పరం ఇద్దరూ కూడా ఈయనేమో ఒక తండ్రిగా, వారందరూ ఏమో పుత్రులుగా ఎంతో సంతోషంగా, ఎంతో ధర్మబద్ధంగా, ఎంతో న్యాయబద్ధంగా అక్కడ వ్యవహరించారట. మహారాజు అంటే తండ్రి లాంటి వాడు, తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె చూసుకోవలసినటువంటి వాడు. అదే ధర్మాన్ని ఇక్కడ కూడా ఆచరిస్తున్నాడు ధర్మరాజు. వాళ్ళు కూడా రాజ్యం పోయింది కదా, అధికారం లేదు కదా, ఇంకా ఈయన ఇప్పుడు మనల్ని చేసేదేముంది, ఈయనకంటూ గొప్ప కీర్తి ఏముంది, మొత్తం పోగొట్టుకున్నాడు, ఈ చుట్టుపక్కల అపకీర్తి కూడా ప్రాప్తించింది, ఇంకా ఈయనతో మనం గొప్పగా ఏం మాట్లాడతానులే అంటూ అప్పటిదాకా ధర్మరాజు దగ్గర ఉన్నటువంటి ఆ పదవిని చూసి మాత్రమే ఆయనకి గౌరవించినటువంటి వారుగా కాక, ఎంతో భక్తితోటి, వినమ్రతతోటి నిజంగా ధర్మరాజు మీద అభిమానాన్ని పెంచుకున్నటువంటి వారై ఆ అభిమానాన్ని అంతటినీ ఇప్పుడు అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. అది గొప్ప విశేషం. ఒక వ్యక్తి హృదయంలో మనం ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండిపోవాలి అని అంటే మనకి ఉన్న ఉపాధిని బట్టి, లేక మనకి ఉన్న అధికారాన్ని బట్టో, ఒక స్థాయిని బట్టో మనం వ్యవహరించకుండా మనం ఒక మనిషిగా ఉన్నాం, ఎదుటివారు కూడా అటువంటి స్థితిలోనే ఉన్నటువంటి వారు, వారి హృదయాన్ని హత్తుకునే విధంగా మనం ప్రవర్తించాలి అనేటటువంటి తాత్పర్యంతో మనం చక్కగా ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తి మనం కష్టంలో ఉన్నా మనల్ని సమానంగా గౌరవిస్తాడు, సమానంగా ఆదరిస్తాడు. మనం కూడా వాళ్లతో ఎప్పటికీ ఒకే భావనతో ఉండగలం. ఒక అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తించి, అధికారం పోయిన తర్వాత ఇంకో రకంగా మనం ప్రవర్తిస్తామంటే ఆ కింద ఉన్నటువంటి వారు మనల్ని ఆ విధంగా తీసుకోరు. ఉన్నంతవరకు భయపడతారు, ఉన్నంతవరకు నటిస్తారు, ఉన్నంతవరకు వాళ్ళ యొక్క ఆప్యాయతని, ప్రేమని చూపిస్తారు. మన నుంచి కష్టం కలగకూడదని మనం మన యొక్క అధికారాన్ని పోగొట్టుకుంటే వాళ్ళల్లో ఉన్నటువంటి నిజమైన వ్యక్తి బయటికి వస్తాడు. అంటే ఆ వ్యక్తి హృదయంలో మనం
ఒక అధికారిగా స్థిరపడ్డాం కానీ ఒక మనిషిగా నిలవలేకపోయాం అనేది అలాంటి సందర్భాల్లో మనకి తెలుస్తుంది. అలా ఉంటే కష్టమే ఎప్పటికీ కలుగుతుంది. ధర్మరాజు అలా లేడు. ఇంతవరకు అందరినీ కూడా ప్రేమగా చూసుకున్నాడు. అందుకనే వారిప్పుడు ఆయన విషయంలో అంత వినమ్రతతోటి అంత భక్తితోటి అనురాగంతో వ్యవహరించారు. ఆ విషయాన్ని మొత్తాన్ని జనమేజయ మహర్షి మహారాజుకి వైశంపాయన మహర్షి చెప్పి ఆ పైన తతస్తమాసాద్య మహాజనౌఘాః కురు ప్రవీరం పరివార్యతస్థుః హానాథ హా ధర్మ ఇతి బ్రువాణాః భీతాశ్చ సర్వే శ్రుముఖాశ్చ రాజన్ వరః కురూణాం అధిపః ప్రజానాం పితేవ పుత్రాన్ అపహాయ చాస్మాన్ పౌరాన్ ఇమాన్ జనపదాంశ్చ సర్వాన్ హిత్వా ప్రయాతః క్వను ధర్మరాజః. ఆ వెంటనే ఇక ధర్మరాజు ప్రయాణం మొదలుపెట్టబోతున్నాడు అని అనిపించింది వాళ్ళందరికీ. రథం చుట్టుపక్కలంతా మనుష్యులే, అందరూ ఆప్యాయంతో ఆయన్ని చూస్తూ ఉన్నటువంటి వారే. ఒక్కసారిగా ఈ ప్రయాణం ఆరంభమైపోతోంది అని తెలుసుకుని వెంటనే వాళ్ళు చుట్టూ చేరి ధర్మరాజు చుట్టూ చాలా బాధతోటి కన్నీటితోటి దూరం దూరంగా ఉన్న వాళ్ళు కూడా దగ్గరికి వచ్చేసి, ఓ ధర్మరాజా, ఓ మహాత్మా, మమ్మల్ని తండ్రిలాగా చూసుకునేటటువంటి వాడివి, అలాగే మా అందరి క్షేమాన్ని గురించి ఆలోచించేటటువంటి వాడివి అయిన నువ్వు ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఈ జనపదాలన్నింటినీ కూడా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నావు? ఆ జనపదాల్లో నివసించేటటువంటి మనుష్యులందరినీ వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని పెద్ద పెట్టున ఏడుస్తూ అడుగుతూ ఉన్నారట. చాలా బాధపడుతూ ఉన్నారట. దిగ్ధార్తరాష్ట్రం సునృశంస బుద్ధిం దిక్సౌబలం పాపమతించకర్ణం అనర్థమిచ్ఛంతి నరేంద్ర పాపాః యే ధర్మ నిత్యస్య సతస్తవైవం. వాళ్ళందరూ అంటున్నారట, ధర్మరాజా, క్రూర బుద్ధిని పెట్టుకుని నీ యందు అత్యంత అపకార బుద్ధితో వ్యవహరించిన దుర్యోధనుణ్ణి మేమందరం కూడా ఇక్కడ ధిక్కరిస్తూ ఉన్నాం. దిగ్ధార్తరాష్ట్రం, ధార్తరాష్ట్రుడు అంటే ధృతరాష్ట్రుడి పుత్రుడు అని అర్థం. ఆ ధృతరాష్ట్రపుత్రుడైనటువంటి దుర్యోధనుణ్ణి మేమందరం కూడా ఇప్పుడు అవమానిస్తూ ఉన్నాం, మేమందరినీ అతన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఛీ, ఇటువంటి పాపబుద్ధితోటి వ్యవహరిస్తాడా? నువ్వు ఎటువంటి వాడివి? ధర్మనిత్యస్య, నిత్యము కూడా ధర్మంగా ఆలోచించి ధర్మంగా జీవనాన్ని గడిపేటటువంటి వాడివి నువ్వు. ఎన్ని నీకు సౌకర్యాలు వచ్చినా, ఎంత ఐశ్వర్యం వచ్చినా, ఎంత రాజ్యం వచ్చినా, ఎంతమంది మహానుభావులు నిన్ను వచ్చి నిన్ను ఆశ్రయించి నిన్ను పొగిడినా నీలో ఇసుమంతైనా కూడా మార్పు లేదే, ఎప్పుడూ ధర్మంగానే ఉండేవాడివే. ఇటువంటి నిన్ను ఆ దుర్యోధనుడు ఇన్ని కష్టాలని ఏర్పాటు చేసి నీకు నిన్ను అవమానిస్తాడా? అందుకని అటువంటి క్రూరబుద్ధి అయిన ఆ దుర్యోధనుణ్ణి మేమందరం కూడా నిరసిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం అని పెద్ద పెట్టున అరుస్తూ ఉన్నారట. అలాగే ఇంకొక మాట, దిక్సౌబలం, అలాగే ఆ శకుని ఉన్నాడే మాయాజూదం ఆడడానికి మూల కారణభూతుడు, అటువంటి శకుణ్ణి కూడా మేమందరం వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే పాపమతించకర్ణం, కర్ణుడు అతను ఈ పాపబుద్ధిని పెట్టుకుని ఏదో విధంగా
మీ మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తూ మిమ్మల్ని అరణ్యాలకి పంపించేసి మళ్ళీ మీరు తిరిగి రాకుండా చేసి ఉన్నటువంటి రాజ్యాన్ని మొత్తాన్ని కూడా అనుభవిస్తూ అర్ధరాజ్యం స్వీకరించి ఇంకా ఇంకా తన రాజ్యాన్ని పెంచుకుంటూ మీ అందరి యొక్క దుఃఖాన్ని కూడా తన సుఖమని అనుకుంటూ ఆ ఐశ్వర్యాన్ని అధికారాన్ని అనుభవించడానికి ఎంతటి నీచానికైనా సరే ఒడగొట్టేటటువంటి వాడిగా ఎంత నీచమైన కార్యం చేయడానికైనా సరే సిద్ధపడినటువంటి వాడిగా ఈనాడు ముద్రపడిన కర్ణుణ్ణి మేమందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం ధర్మరాజా అని చెప్పి ఆ పైన ధర్మాన్ని ఆచరించేటటువంటి నీకు అనర్థం కలగచేద్దామని చూశారంటే వాళ్ళల్లో ఏమని ధర్మం ఉందని చెప్పగలం? ఎంత ధర్మం ఉంది వాళ్ళల్లో? వాళ్ళు ధర్మాత్ములై ఉండాలి కదా. ఇంత రాజ్యాన్ని పరిపాలించాలి అని అంటే మా అందరినీ కూడా ధర్మయుక్తుల్ని చెయ్యాలి అని చెప్పి అనుకున్నట్లయితే ముందు మమ్మల్ని పాలించేటటువంటి రాజులో ధర్మ గుణం ఉండి తీరాలి. అతడు ధర్మతత్పరుడైతే రాజు మహానుభావుడు, ఆయన ధర్మతత్పరుడు, మనం అన్యాయం చేయకూడదు, అధర్మరతులం కాకూడదు, మనం బాగుండాలి అని ప్రజలు అనుకుంటారు. యథా రాజ తథా ప్రజా అనేటటువంటి న్యాయం ఉండనే ఉన్నది. అదే రాజు క్రూరుడైతే, పాపబుద్ధి కలిగినటువంటి వాడైతే, అతను అధర్మ పనులు చేస్తూ ఉన్నట్లయితే తనని చూసి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ధర్మాన్ని ఆచరిస్తారు, ఏ విధంగా ఏ విషయాన్ని ఆ వ్యక్తి నుంచి వీళ్ళు గ్రహిస్తారు, అతను ఉన్నట్లుగా ఉండాలి అని వీళ్ళు ఓ ప్రామాణికమైనటువంటి బుద్ధితో ఎట్లా వ్యవహరిస్తారు? ఆయనే తప్పులు చేస్తూ ఉంటాడు, మనం ఇంకో నాలుగు చేసినా ఇవి అంత దూరం వెళ్ళవులే అని అనుకుంటారు తప్ప ప్రజలు వీళ్ళు ధర్మంగా ఉండాలని అనుకోరు కదా. ఇప్పుడు ప్రకృతంలో ఇటు దుర్యోధనుడు, అతని పక్కనే ఉన్నటువంటి ఈ కర్ణుడు, వీళ్ళిద్దరికీ కూడా ఎప్పుడు క్షేమాన్ని చేకూరుస్తూ ఆ దుర్యోధనుడికి కావలసినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేద్దామని అనుకునేటటువంటి, ఏదో విధంగా అతన్ని ఆనందపరుద్దామని చూసేటటువంటి పాపమతి అయినటువంటి ఈ సౌబలుడు, వీళ్ళ ముగ్గురు కూడా ఇట్లా అధర్మపరులైతే, ఇక ఇలాంటి అధర్మపరులు నిన్ను ఇబ్బంది పెడితే ధర్మతత్పరుడు అయినటువంటి నువ్వు, నిన్ను ఇక ఏం చెప్పమంటావు? మేము వాళ్ళని అందరినీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం, తిరస్కరిస్తున్నాం, వాళ్ళు మాకు రాజుగా అవసరం లేదు, వాళ్ళు రాజకార్యాలు నెరవేర్చవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ధృతరాష్ట్రుడు ప్రస్తుతం రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గర నుంచి ఆ రాజపదవిని తీసుకుని రాజ్యాన్ని మొత్తాన్ని కూడా తనే నిష్కంఠంగా పాలించాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. అది గ్రహించారు ఈ ప్రజలందరూ కూడా. వారి దగ్గర ఉన్నటువంటి పాపబుద్ధిని అంతటినీ వీళ్ళు ఇక్కడ బయటపెడుతూ ఉన్నారు. ధర్మరాజును చూసి కళ్ళల్లో నీళ్లు గారిపోతున్నాయి. చుట్టుపక్కలంతా ప్రజలు పెద్ద పెట్టిన ఏడుస్తున్నారు. కొంతమంది, ఇంకొంతమంది చాలా బాధతోటి ఒక్క క్షణం కూడా దుఃఖ తిప్పుకోలేకుండా వాళ్ళ కళ్ళ నీటిని అంతటినీ కూడా అక్కడ కార్చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఈ ధర్మరాజుని మౌనంగా చూస్తూ ఎంత సహనమయ్యా నీకు, ఇంత శక్తిమంతుడైనటువంటి నీవు, ధర్మాన్ని ఆశ్రయించినటువంటి నీవు ఇంత సహనంతో ఎలా ఉండగలుగుతున్నావు, ఇందుకు కదా సకల గుణములు కలిగినటువంటి వాడు ధర్మరాజు అని చెప్పి లోకం కీర్తిస్తూ ఉన్నది. మహాత్ముడవయ్యా నువ్వు అని తన్మయత్వంతో ఓ పక్క ఉద్వేగంతో ధర్మరాజుని రథ మధ్యంలో ఉన్నటువంటి వాడిని చూసి అలాగే వాళ్ళు మ్రాన్పడిపోయి ఉన్నారు. ఏ మాట మాట్లాడలేకుండా ఉన్నారు.
అలా ఉంటూ ఉంటే స్వయం నివేశ్యా ప్రతిమం మహాత్మ పురం మహాదేవ పుర ప్రకాశం శతక్రతు ప్రస్థమమేయ కర్మ హిత్వా ప్రయాత క్వను ధర్మరాజ చకారయామ ప్రతిమాం మహాత్మ సభాం మయో దేవ సభా ప్రకాశాం తాం దేవ గుప్తామివ దేవ మాయాం హిత్వా ప్రయాత క్వను ధర్మరాజ. ఇంకొంతమంది దూరంగా ఉన్నటువంటి వాళ్ళు పెద్దగా అంటూ ఏడుస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నారట, మహాత్ముడు ఎవరితోటి కూడా పోలిక పెట్టడానికి అవకాశం లేనటువంటి సద్గుణాలన్నిటినీ కూడా తనలో నింపుకున్నటువంటి అప్రమేయుడు అచింత్యకర్ముడు అయినటువంటి వాడు ఈ ధర్మరాజు. ఈయన ఇంత పెద్ద ఇంద్రప్రస్థపురాన్ని ఇక్కడ నిర్మించి దాంట్లో ఎన్నో ధర్మకార్యాలు ఆచరించి ఆ ఇంద్రప్రస్థాన్ని ఎన్నో కష్టాలు పడి ఏర్పాటు చేసి నిర్మించి ఇప్పుడు దాన్ని మొత్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడేంటి, అలా రథమెక్కాడేంటి, దానాలు చేసేస్తున్నాడేమిటి, వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడే, ఏమిటి ఈ ఇంద్రప్రస్థంలో ఉండడా, ఎందుకు కట్టుకున్నట్టు ఇక్కడ, ఇంకెక్కడికి వెళ్ళిపోతున్నాడు, అయ్యయ్యో ఎంత కష్టం కలిగింది దీనికి, కష్టపడి నిర్మించుకున్నటువంటి రాజ్యం మొత్తమంతా కూడా పరుల పాలైపోయిందే, తను మాత్రం అలాగే ప్రసన్న చిత్తుడై వెళ్ళిపోతున్నాడే అంటూ ఉన్నారట. అదే సమయంలో ఇంకొంతమంది మహాత్ముడైనటువంటి మయుడొచ్చాడు, దేవసభ ఎలా ఉంటుందో అటువంటి మయసభని ఇగో ఈ ఇంద్రప్రస్థంలో నిర్మించాడు, దేవతలతో రక్షింపబడుతోందా ఇంద్రప్రస్థం అని అనిపించేట్లుగా దేవమాయారూపంగా కనిపించేటటువంటి ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి ధర్మరాజా ఎక్కడికి బయలుదేరావయ్యా, ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఎటు ప్రయాణిది, ఏ ఇక్కడ ఉండట్లేదా అంటూ కొంచెం దూరంలో రథమధ్యంలో ఉన్నటువంటి ధర్మరాజును ఉద్దేశించి మాట్లాడుతున్నారట, వెళ్ళిపోతావేంటయ్యా నువ్వు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నారట. అలాంటి సమయంలో ఇక రాను ప్రజల్లో ఆ ఆవేదన కాస్త ఆగ్రహంగా మారబోతోందట. అటువంటి సమయంలో తాం ధర్మ కామార్థ విదుత్తమౌజ బీభత్సుర్చై సహితానువాచ ఆదాస్యతే వాసమిమం నిరుష్య వనేషు రాజ ద్విషతాం యశాంసి. పరాక్రమవంతుడు ధర్మార్థ కామాలన్నింటినీ కూడా చక్కగా తెలుసుకున్నటువంటి వాడైన అర్జునుడు అప్పుడు మాట్లాడుతున్నాడు, జనమేజయ ఇలా ప్రజలందరూ చుట్టుపక్కలకి వచ్చి వాళ్ళ వాళ్ళ ఆవేదనలని అన్నిటినీ కూడా అక్కడ బయట పెడుతూ ఉంటే ధర్మరాజును చూసి ఇక ఇంకొద్దిసేపట్లో మాకు ధర్మరాజు దూరమైపోతున్నాడు అని చెప్పి తెలుసుకుని ఆ బాధని దిగమింగుకోలేక ఒక్కొక్క మాట మాట్లాడుతూ వాళ్ళు ఎంతో బాధపడుతూ ఆక్రోశిస్తూ ఉంటే అర్జునుడు వెంటనే పురప్రజల్లారా, ఈ మహారాజు అయినటువంటి ధర్మరాజు వనవాస నియమాన్ని చక్కగా పూర్తి చేసి ఆ పైన అజ్ఞాతవాసాన్ని కూడా పూర్తి చేసి శత్రువులు ఎవరైతే ఆయన కీర్తిని లాక్కుని వాళ్ళ కీర్తిగా భ్రమిస్తూ వాళ్ళే చాలా గొప్పవాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉన్నారో ఆ శత్రువుల కీర్తిని మొత్తాన్ని కూడా మళ్ళీ చెరబెడతాడు. ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు, ఒక నియమం మీద వనవాసం చేయడం కోసమని ఈ ధర్మరాజు ఇప్పుడు మా అందరితో కలిసి బయలుదేరుతూ ఉన్నారు, మీరెవరూ కూడా చింతపడవద్దు, మన కీర్తి మళ్ళీ మనకి లభిస్తుంది అని చెప్పి చెప్తూ ద్విజాతి ముఖ్యా సహిత పృథక్చ
भवद्भिरासाद्य तपस्विनश्च प्रसाद्य धर्मार्थविदश्च वाच्या यथार्थसिद्धिः परमा भवेन्नः. ఆ పక్కనే ఉన్నటువంటి కొంతమంది వేదవిత్తులైనటువంటి వారందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాడట. మహానుభావుల్లారా, మీరందరూ కూడా మేము ఈ నియమాన్ని చక్కగా పూర్తి చేసి మళ్ళీ మా రాజ్యాన్ని మేము పొందేట్టుగా ఉండడానికి తగిన ప్రయత్నాలంతీ కూడా చేస్తూ ఉండండి. మీరంతా కూడా ఎవరైతే తపస్సులు చేసేటటువంటి వారు ఉన్నారో, ఎవరైతే ధర్మార్థ తత్వాల్ని తెలిసినటువంటి మహానుభావులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రసాద్య ధర్మార్థ విదశ్చ, ధర్మార్థవిత్తులు ఎవరైతే మహానుభావులు ఉన్నారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళండి, వారిని ప్రార్థించండి, వారి యొక్క సేవ చేయండి, చేసి వారిని ప్రసన్నం చేసుకోండి. చేసుకున్న తర్వాత మాకు చక్కగా కార్యసిద్ధి కలగాలి. ఈ 12 సంవత్సరముల వనవాసకాలం, 1 సంవత్సర అజ్ఞాతవాసకాలం చక్కగా పూర్తయ్యి మళ్ళీ మేము ఈ హస్తినాపురంలో అడుగుపెట్టి మా రాజ్యాన్ని మేము అనుభవిస్తూ ఇంద్రప్రస్థంలో మేము సుఖంగా ఉంటూ మేము క్షేమంగా ఉండేట్టుగా మమ్మల్ని అటువంటి శక్తియుక్తుల్ని చెయ్యమని మీరందరూ అందరినీ ప్రార్థించండి. మా తరపున మేము మా ప్రయత్నంగా అరణ్యంలోకి వెళ్ళి ఇక్కడ అరణ్యవాసం చేస్తూ ఉంటాం. మా క్షేమం మీరు కోరుకుంటున్నప్పుడు మా కోసమని మీరు ప్రార్థనలు చేయండి. మా కోసం మీరు మహానుభావుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. మాకు విజయం కావాలని మీరు ప్రార్థించండి అని చెప్తూ ఉంటే అందరూ అలా వింటూ ఉన్నారు. నిశ్శబ్దంగా ఉన్నది. వెంటనే ఇత్యేవ ముక్తే వచనేర్జునేన తే బ్రాహ్మణాః సర్వవర్ణాశ్చ రాజన్ ముదాభ్యనందన్ సహితాశ్చ చక్రుః ప్రదక్షిణం ధర్మభృతాం వరిష్ఠం. ఇక అక్కడ ఉండేటటువంటి ఆక్రోశాలు తగ్గినాయి. నిశ్శబ్దంగా ఉన్నది. అందరి బాధ కూడా మనసులో ఉన్నప్పటికీ ఆ బాధ ఆగ్రహంగా మారకుండా ఆగింది అర్జునుడు చెప్పినటువంటి సాభిప్రాయమైనటువంటి వచనాల వలన. ఆయన విశ్వాసంగా చెప్పాడు, ఇది పెద్ద పని కాదు, అరణ్యవాసం అజ్ఞాతవాసం మాకేం భయం లేదు, చేసి మళ్ళీ వస్తాం, కీర్తిని లాక్కుంటాం అని అర్జునుడంతటి వాడు అంతమందిని ఉద్దేశించి పక్కన ధర్మరాజు ఉండగా భీముడు నకుల సహదేవులందరూ ఉంటే వాళ్ళందరినీ కూడా తన వెనక పెట్టుకుని మేము వస్తున్నాం మళ్ళీ అని చెప్పేటప్పటికీ ఈ పాండవులను ఎవరూ ఓడగొట్టలేరు, వీళ్ళకి ఎక్కడా కూడా అపజయం లేదు, వీళ్ళందరూ కూడా మహానుభావులు. అగో అర్జునుడు చెప్పాడు, మళ్ళీ వచ్చేస్తారు వీళ్ళు, తాత్కాలికమైనటువంటి ఈ వియోగం మనకి ఇప్పుడు ఉన్నది తప్ప ఇది శాశ్వతం కాదు, ధర్మరాజు మళ్ళీ వస్తాడు అనేటటువంటి ఆత్మవిశ్వాసం వాళ్ళందరిలో పెరిగింది. దుఃఖం తగ్గింది, భయం అనేది పోయింది, విశ్వాసం పెరుగుతోంది. అందరికీ కూడా ఈ పాండవులు ఎప్పటికీ కూడా మహాత్ములుగానే ఉంటారు అనేటటువంటి స్థిరమైన బుద్ధి కలుగుతోంది. మెల్లిమెల్లిగా ఆ దుఃఖం అనేటటువంటి అజ్ఞానం తొలగింది. సుఖంగా వాళ్ళందరూ అక్కడే నుంచుని అర్జునుడు చెప్పిన వెంటనే చక్కగా చప్పట్లు కొట్టి అభినందించారు. అలాగే అవ్వుగాక, మీరు తిరిగి వచ్చుదురుగాక, ఈ దుష్టులైనటువంటి వారిని ఓడించుదురుగాక, మీకు క్షేమం కలుగ్గాక. ఒక్కొక్కరు కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని అట్లా ప్రకటిస్తూ ఆనందపడుతూ ఉన్నారు. ఆ పైన అందరూ కలిసి రథమధ్యంలో ఓ పక్క తమ్ముళ్ళు ఉండగా ఇంతమంది జనం వస్తే అదొక రాజ్యం, ఆయన రాజు అన్నట్టు ప్రకాశిస్తూ ఉన్నటువంటి ధర్మరాజుకి చుట్టూ ప్రదక్షిణం చేశారు ఆ రథానికి. వెళ్ళిరా మహానుభావ, పరమ పవిత్రుడవయ్యా, ఎన్ని యజ్ఞాలు చేశావు, ఎంత ఆ వైభోగం నీది, అంత అన్ని యజ్ఞాలతోటి పవిత్ర
పవిత్రమైనటువంటి శరీరం కలిగిన వాడివి, నీకు నమస్కారం అని అందరూ కూడా భక్తితో నమస్కరించారు, ఆనందపడ్డారు, నీకు క్షేమం కలగాలని కోరుకుంటూ ఉన్నారు. ఆ పైన ఆమంత్ర్య పార్థంచ వృకోదరంచ ధనంజయం యాజ్ఞసేనీంచ యాజ్ఞసేనీం యయౌచ ప్రతస్థిరే రాష్ట్రమపేత హర్షాః యుధిష్ఠిరేణానుమత యథాస్వం. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి ద్వైతవన ప్రవేశే త్రయోవింశోధ్యాయః. అందరూ ప్రదక్షిణలు చేసి పక్కకు వచ్చిన తర్వాత ఆ వెంటనే ఈ ద్రౌపది మొదలైనటువంటి వారందరూ కూడా సిద్ధంగా ఉంటే ఈ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా నమస్కారాలు చేసి ఇక మేము వెళ్ళొస్తాం అని చెప్పి యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు వీళ్ళందరికీ కూడా నమస్కారాలు చేసుకుని సెలవు తీసుకుని మీరు మళ్ళీ రాజ్యాభిషిక్తులైన తర్వాత మీ యొక్క ప్రకాశవంతమైనటువంటి ఆ యశస్సుని, కీర్తిని మేమందరం కూడా చూస్తాం అని వాళ్ళందరూ మనసులో భావిస్తూ ఉన్నటువంటి వారిగా సుఖంగా వాళ్ళు వచ్చినటువంటి మార్గంలోనే మళ్ళీ వాళ్ళ రాష్ట్రానికి ప్రయాణం అయి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇటు వీళ్ళు కూడా పాండవులు ఇక అక్కడ ఎక్కువసేపు ఉండడం అనేది మంచిది కాదని అనుకుంటూ వెంటనే ఏ వనానికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ కామ్యక వనాన్ని వదిలిపెట్టి ద్వైతవనానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వాళ్ళు ఏ విధంగా ద్వైతవనానికి ప్రయాణమయ్యారో అక్కడ ధర్మరాజు అర్జునుణ్ణి కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో, ఆ అర్జునుడు చెప్పినటువంటి మాటలు ఏమిటో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈనాటి ఈ శ్లోకములని ఆచార్యముఖంగా మనందరం కూడా పారాయణ చేసుకుందాం. మహాభారత పఠన జనిత పుణ్య ఫలాన్ని అందరం కూడా చక్కగా పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వైశంపాయన ఉవాచ. వైశంపాయన ఉవాచ. తస్మిన్ దశార్హాధిపతౌ. తస్మిన్ దశార్హాధిపతౌ. ప్రయాతే. ప్రయాతే. యుధిష్ఠిరో. యుధిష్ఠిరో. భీమసేనార్జునౌ చ. భీమసేనార్జునౌ చ. యమౌ చ కృష్ణా చ. యమౌ చ కృష్ణా చ. పురోహితశ్చ. పురోహితశ్చ. రథాన్ మహార్హా. రథాన్ మహార్హాన్. పరమాశ్వయుక్తాన్. పరమాశ్వయుక్తాన్. ఆస్థాయ వీరాః. ఆస్థాయ వీరాః. సహితావనాయ. సహితావనాయ. ప్రతస్థిరే. ప్రతస్థిరే. భూతపతి ప్రకాశాః. భూతపతి ప్రకాశాః. హిరణ్యనిష్కాన్. హిరణ్యనిష్కాన్. వసనానిగాశ్చ. వసనానిగాశ్చ. ప్రదాయ. ప్రదాయ. శిక్షాక్షరమంత్రవిద్భ్యః. శిక్షాక్షరమంత్రవిద్భ్యః. ప్రేష్యాః పురో. ప్రేష్యాః పురో. వింశతిరాత్తశస్త్రాః. వింశతిరాత్తశస్త్రాః. ధనూంషి శస్త్రాణి. ధనూంషి శస్త్రాణి. శరాంశ్చ దీప్తాన్. శరాంశ్చ దీప్తాన్. మౌర్వీశ్చ యంత్రాణి చ. మౌర్వీశ్చ యంత్రాణి చ. సాయకాంశ్చ. సాయకాంశ్చ. సర్వే సమాదాయ. సర్వే సమాదాయ. జగన్యమీయుః. జగన్యమీయుః. తతస్తు వాసాంసి చ. తతస్తు వాసాంసి చ. రాజపుత్ర్యా. రాజపుత్ర్యా. ధాత్రియశ్చ దాస్యశ్చ. ధాత్రియశ్చ దాస్యశ్చ. విభూషణం చ. విభూషణం చ. తదింద్రసేనః. తదింద్రసేనః. త్వరితః ప్రగృహ్య. త్వరితః ప్రగృహ్య. జఘన్యమేవ. జఘన్యమేవ. ఉపయయౌ రథేన. ఉపయయౌ రథేన. తతః కురు శ్రేష్ఠం. తతః కురు శ్రేష్ఠం. ఉపేత్య పౌరాః. ఉపేత్య పౌరాః. ప్రదక్షిణం. ప్రదక్షిణం. చక్రురదీన సత్వాః. చక్రురదీన సత్వాః. తం బ్రాహ్మణాశ్చ. తం బ్రాహ్మణాశ్చ. అభ్యవదన్ ప్రసన్నాః. అభ్యవదన్ ప్రసన్నాః. ముఖ్యాశ్చ సర్వే. ముఖ్యా
ಸಮಾಶ್ಚ ಸರ್ವೇ ಕುರುಜಾಂಗಲಾನಾಂ ಕುರುಜಾಂಗಲಾನಾಂ ಸಚಾಪಿತಾನ್ ಸಚಾಪಿತಾನ್ ಅಭ್ಯವದತ್ ಪ್ರಸನ್ನಃ ಅಭ್ಯವದತ್ ಪ್ರಸನ್ನಃ ಸಹೈವ ತೈಃ ಸಹೈವ ತೈಃ ಭ್ರಾತೃಭಿರ್ಧರ್ಮರಾಜಃ ಭ್ರಾತೃಭಿರ್ಧರ್ಮರಾಜಃ ತಸ್ಥೌ ಚ ತತ್ರ ತಸ್ಥೌ ಚ ತತ್ರ ಅಧಿಪತಿರ್ಮಹಾತ್ಮಾ ಅಧಿಪತಿರ್ಮಹಾತ್ಮಾ ದೃಷ್ಟ್ವಾ ಜನೌಘಂ ದೃಷ್ಟ್ವಾ ಜನೌಘಂ ಕುರುಜಾಂಗಲಾನಾಂ ಕುರುಜಾಂಗಲಾನಾಂ ಪಿತೇವ ಪುತ್ರೇಷು ಪಿತೇವ ಪುತ್ರೇಷು ಸತೇಷು ಭಾವಂ ಸತೇಷು ಭಾವಂ ಚಕ್ರೇ ಕುರುಣಾಂ ಚಕ್ರೇ ಕುರುಣಾಂ ಋಷಭೋ ಮಹಾತ್ಮಾ ಋಷಭೋ ಮಹಾತ್ಮಾ ತೇ ಚಾಪಿ ತಸ್ಮಿನ್ ತೇ ಚಾಪಿ ತಸ್ಮಿನ್ ಭರತ ಪ್ರಬರ್ಹೇ ಭರತ ಪ್ರಬರ್ಹೇ ತಥಾ ಬಭೂವುಃ ತಥಾ ಬಭೂವುಃ ಪಿತರೀವ ಪುತ್ರಾಃ ಪಿತರೀವ ಪುತ್ರಾಃ ತತಸ್ತಮಾಸಾದ್ಯ ತತಸ್ತಮಾಸಾದ್ಯ ಮಹಾಜನೌಘಾಃ ಮಹಾಜನೌಘಾಃ ಕುರು ಪ್ರವೀರಂ ಕುರು ಪ್ರವೀರಂ ಪರಿವಾರ್ಯತಸ್ಥುಃ ಪರಿವಾರ್ಯತಸ್ಥುಃ ಹಾನಾಥಃ ಧರ್ಮ ಹಾನಾಥಃ ಧರ್ಮ ಇತಿ ಬ್ರುವಾಣಾಃ ಇತಿ ಬ್ರುವಾಣಾಃ ಭೀತಾಶ್ಚ ಸರ್ವೇ ಭೀತಾಶ್ಚ ಸರ್ವೇ ಅಶ್ರುಮುಖಾಶ್ಚ ರಾಜನ್ ಅಶ್ರುಮುಖಾಶ್ಚ ರಾಜನ್ ವರಃ ಕುರುಣಾಂ ವರಃ ಕುರುಣಾಂ ಅಧಿಪ ಪ್ರಜಾನಾಂ ಅಧಿಪ ಪ್ರಜಾನಾಂ ಪಿತೇವ ಪುತ್ರಾನ್ ಪಿತೇವ ಪುತ್ರಾನ್ ಅಪಹಾಯ ಚಾಸ್ಮಾನ್ ಅಪಹಾಯ ಚಾಸ್ಮಾನ್ ಪೌರಾನಿಮಾನ್ ಪೌರಾನಿಮಾನ್ ಜಾನಪದಾಂಶ್ಚ ಸರ್ವಾನ್ ಜಾನಪದಾಂಶ್ಚ ಸರ್ವಾನ್ ಹಿತ್ವಾ ಪ್ರಯಾತಃ ಹಿತ್ವಾ ಪ್ರಯಾತಃ ಕ್ವನು ಧರ್ಮರಾಜಃ ಕ್ವನು ಧರ್ಮರಾಜಃ ಧಿಗ್ಧಾರ್ತರಾಷ್ಟ್ರಂ ಧಿಗ್ಧಾರ್ತರಾಷ್ಟ್ರಂ ಸುನೃಶಂ ಸುನೃಶಂ ಸಬುದ್ಧಿಂ ಸುನೃಶಂ ಸಬುದ್ಧಿಂ ಧಿಕ್ಸೌ ಬಲಂ ಧಿಕ್ಸೌ ಬಲಂ ಪಾಪಮತಿಂ ಚ ಕರ್ಣಂ ಪಾಪಮತಿಂ ಚ ಕರ್ಣಂ ಅನರ್ಥಮಿಚ್ಛಂತಿ ಅನರ್ಥಮಿಚ್ಛಂತಿ ನರೇಂದ್ರ ಪಾಪಾಃ ನರೇಂದ್ರ ಪಾಪಾಃ ಯೇ ಧರ್ಮ ನಿತ್ಯಸ್ಯ ಯೇ ಧರ್ಮ ನಿತ್ಯಸ್ಯ ಸತಸ್ತವೈನಂ ಸತಸ್ತವೈನಂ ಸ್ವಯಂ ನಿವೇಶ್ಯ ಸ್ವಯಂ ನಿವೇಶ್ಯ ಅಪ್ರತಿಮಂ ಮಹಾತ್ಮ ಅಪ್ರತಿಮಂ ಮಹಾತ್ಮ ಪುರಂ ಮಹಾದೇವ ಪುರಂ ಮಹಾದೇವ ಪುರ ಪ್ರಕಾಶಂ ಪುರ ಪ್ರಕಾಶಂ ಶತಕ್ರತು ಪ್ರಸ್ಥಂ ಶತಕ್ರತು ಪ್ರಸ್ಥಂ ಅಮೇಯ ಕರ್ಮ ಅಮೇಯ ಕರ್ಮ ಹಿತ್ವಾ ಪ್ರಯಾತಃ ಹಿತ್ವಾ ಪ್ರಯಾತಃ ಕ್ವನು ಧರ್ಮರಾಜಃ ಕ್ವನು ಧರ್ಮರಾಜಃ ಚಕಾರಯಾಮ ಪ್ರತಿಮಾಂ ಚಕಾರಯಾಮ ಪ್ರತಿಮಾಂ ಮಹಾತ್ಮ ಮಹಾತ್ಮ ಸಭಾಮಯೋ ಸಭಾಮಯೋ ದೇವಸಭಾ ಪ್ರಕಾಶಾಂ ದೇವಸಭಾ ಪ್ರಕಾಶಾಂ ತಾಂ ದೇವಗುಪ್ತಾಂ ತಾಂ ದೇವಗುಪ್ತಾಂ ಇವ ದೇವಮಾಯಾಂ ಇವ ದೇವಮಾಯಾಂ ಹಿತ್ವಾ ಪ್ರಯಾತಃ ಹಿತ್ವಾ ಪ್ರಯಾತಃ ಕ್ವನು ಧರ್ಮರಾಜಃ ಕ್ವನು ಧರ್ಮರಾಜಃ ತಾಂ ಧರ್ಮಕಾಮಾರ್ಥವಿತ್ ತಾಂ ಧರ್ಮಕಾಮಾರ್ಥವಿತ್ ಉತ್ತಮೌಜಾಃ ಉತ್ತಮೌಜಾಃ ಭೀಭತ್ಸುರುಚ್ಚೈಃ ಭೀಭತ್ಸುರುಚ್ಚೈಃ ಸಹಿತಾನುವಾಚ ಸಹಿತಾನುವಾಚ ಆದಾಸ್ಯತೆ ಆದಾಸ್ಯತೆ ವಾಸಮಿಮಂ ನಿರುಷ್ಯ ವಾಸಮಿಮಂ ನಿರುಷ್ಯ ವನೇಷು ರಾಜಾ ವನೇಷು ರಾಜಾ ದ್ವಿಷತಾಂ ಯಶಾಂಸಿ ದ್ವಿಷತಾಂ ಯಶಾಂಸಿ ದ್ವಿಜಾತಿ ಮುಖ್ಯಾಃ ದ್ವಿಜಾತಿ ಮುಖ್ಯಾಃ ಸಹಿತಾಃ ಪೃಥಕ್ ಚ ಸಹಿತಾಃ ಪೃಥಕ್ ಚ ಭವದ್ಭಿರಾಸಾದ್ಯ ಭವದ್ಭಿರಾಸಾದ್ಯ ತಪಸ್ವಿನಶ್ಚ ತಪಸ್ವಿನಶ್ಚ ಪ್ರಸಾದ್ಯ ಪ್ರಸಾದ್ಯ ಧರ್ಮಾರ್ಥವಿದಶ್ಚ ವಾಚ್ಯಾಃ ಧರ್ಮಾರ್ಥವಿದಶ್ಚ ವಾಚ್ಯಾಃ ಯಥಾರ್ಥ ಸಿದ್ಧಿಃ ಯಥಾರ್ಥ ಸಿದ್ಧಿಃ ಪರಮಾ ಭವೇನ್ನಃ ಪರಮಾ ಭವೇನ್ನಃ
इत्येवमुक्ते वचनेर्जुनेन ते ब्राह्मणाः सर्ववर्णाश्च राजन् मुदाभ्यनन्दन् सहिताश्च चक्रुः प्रदक्षिणम् धर्मभृतां वरिष्ठम् आमन्त्र्य पार्थं च मृकोदरं च धनञ्जयम् याज्ञसेनीं यमौ च प्रतस्थिरे राष्ट्रम् अपेतहर्षाः युधिष्ठिरेण अनुमता यथास्वम् इति श्रीमहाभारते वनपर्वान्तर्गत अर्जुनाभिगमनपर्वणि द्वैतवनप्रवेशे त्रयोविंशोऽध्यायः పరమాత్మకి అత్యంత ఇష్టులైనటువంటి వారు ఎవరు అన్న ప్రశ్న ఉద్భవించిందట. ఎవరు ఆయన కోసం నిత్యము కూడా తపస్సు చేసేటటువంటి వారు అన్నారు ఒక ఆయన. కాదు, ఆయన గురించి ఎన్నో యజ్ఞాలు చేసేటటువంటి వారు అన్నారు ఇంకొక ఆయన. కాదు, ఇంకొక పండితుడు వచ్చి, నాకు తెలుసు బాగా, ఆ పరమాత్మని ఎవరైతే నిత్యము చక్కగా అర్చిస్తూ ఉంటారో వారంటే ఆయనకి బాగా ఇష్టము అన్నారు. కాదు, మరి ఇంకొక ఆయన వచ్చి, లేదు, ఎవరైతే పరమాత్మకి తృప్తి కలిగించడానికి ఆయన్ని ఎప్పుడూ కూడా ఆయన ఎందే దృష్టి పెట్టుకుని ఉపవాసము కృచ్ఛ్రము ఇట్లాంటివి చేస్తూ ఉంటారో అటువంటి వారంటే ఆయనకి బాగా ఇష్టము. కాదు, మరి ఎవరండి ఇష్టమైంది అంటే, అప్పుడు ఒక మహాత్ముడు వచ్చి చెప్పారు, ఎవరైతే పరమాత్మని నిత్యము కూడా ఏ రోజు వదిలిపెట్టకుండా ప్రతి నిత్యము స్మరిస్తూ ఉంటారో వారంటే ఆయనకి బాగా ఇష్టము. అందుకనే ఆయన నామాన్ని ఎవరైతే స్మరించి ఆయన్ని ఎప్పటికీ కూడా మనసులో నిలుపుకుంటారో అటువంటి వారి మనస్సుల్లో ఆయన ఉంటూ ఉంటాడు. కాబట్టి వాళ్ళిద్దరికీ మధ్యలో అభేదం అనేది ఉన్నది. పరమాత్మ వేరు, ఆ భక్తుడు వేరు అనేటటువంటి స్థితి లేదు. నామాన్ని పలికేటటువంటి భక్తులని అత్యంత ఇష్టపడేటటువంటి దేవుడు పరమాత్మ అని చెప్పి సమాధానం చెప్పారు. అటువంటి దివ్యమైన నామ సంకీర్తనం మనందరికీ చేసేటటువంటి అదృష్టాన్ని కలిగించారు ఆ పరమాత్మే. కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. కాబట్టి మనం ఆ పరమాత్మని ప్రణమిల్లుతూ చక్కగా గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. దేవదేవుడి పరిపూర్ణ ఆశీస్సులని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద.
ಫಲಕ ಶ್ರೀ ಗೋವಿಂದ ಪಾಪ ವಿಮೋಚನ ಗೋವಿಂದ ದುಷ್ಟ ಸಂಹಾರ ಗೋವಿಂದ ದುರಿತ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಶಿಷ್ಟ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ವಜ್ರ ಮಕುಟಧರ ಗೋವಿಂದ ವರಾಹ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋಪೀ ಜನಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋದ್ಧಾರ ಗೋವಿಂದ ದಶರಥ ನಂದನ ಗೋವಿಂದ ದಶಮುಖ ಮರ್ದನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿ ವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಮತ್ಸ್ಯ ಕೂರ್ಮ ಗೋವಿಂದ ಮಧುಸೂದನ ಹರಿ ಗೋವಿಂದ ವರಾಹ ನರಸಿಂಹ ಗೋವಿಂದ ವಾಮನ ಭೃಗುರಾಮ ಗೋವಿಂದ ಬಲರಾಮಾನುಜ ಗೋವಿಂದ ಬೌದ್ಧ ಕಲ್ಕಿಧರ ಗೋವಿಂದ ವೇಣುಗಾನ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ನಾಯಕ ಗೋವಿಂದ ಶ್ರಿತ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ದರಿದ್ರ ಜನ ಪೋಷಕ ಗೋವಿಂದ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪಕ ಗೋವಿಂದ ಅನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಆಪದ ಬಾಂಧವ ಗೋವಿಂದ ಶರಣಾಗತ ವತ್ಸಲ ಗೋವಿಂದ ಕರುಣಾ ಸಾಗರ ಗೋವಿಂದ ಕಮಲ ದಲಾಕ್ಷ ಗೋವಿಂದ ಕಾಮಿತ ಫಲದ ಗೋವಿಂದ ಪಾಪ ವಿನಾಶಕ ಗೋವಿಂದ ಪಾಹಿ ಮುರಾರೆ ಗೋವಿಂದ ಶ್ರೀ ಮುದ್ರಾಂಕಿತ ಗೋವಿಂದ ಶ್ರೀವತ್ಸಾಂಕಿತ ಗೋವಿಂದ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯ ಹಸ್ತ ಗೋವಿಂದ ಅಕ್ಷಯ ವರದ ಗೋವಿಂದ ಶಂಖ ಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಶಾಂತ ಗದಾಧರ ಗೋವಿಂದ ವಿರಜಾತಿರಸ್ತ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮರ್ದನ ಗೋವಿಂದ ಸಾಲ ಗ್ರಾಮಧರ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣಾಗ್ರಜ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಗೋವಿಂದ ಕಾಂಚನಾಂಬರಧರ ಗೋವಿಂದ ಗರುಡ ವಾಹನ ಗೋವಿಂದ ಗಜರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಸೇವಿತ ಗೋವಿಂದ ವಾರಧಿ ಬಂಧನ ಗೋವಿಂದ ಸಪ್ತಗಿರೀಶ ಗೋವಿಂದ ಏಕ ಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ ಗೋವಿಂದ ರಘುಕುಲನಂದನ ಗೋವಿಂದ ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವ ಗೋವಿಂದ ಪರಮ ದಯಾಕರ ಗೋವಿಂದ ವಜ್ರ ಕವಚಧರ ಗೋವಿಂದ ವೈಜಯಂತಿ ಮಾಲಾ ಗೋವಿಂದ ಪಟ್ಟಿಕಾಸುಲವಾಡ ಗೋವಿಂದ ವಸುದೇವತನಯ ಗೋವಿಂದ ಬಿಲ್ವ ಪತ್ರಾರ್ಚಿತ ಗೋವಿಂದ ಭಿಕ್ಷುಕ ಸಂಸ್ತುತ ಗೋವಿಂದ ತ್ರಿಪುಂರೂಪ ಗೋವಿಂದ ಶಿವ ಕೇಶವ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ
ಸಾಕ್ಷಿ ರೂಪ ಗೋವಿಂದ ಅಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪಾಪ ನಿವಾರಣ ಗೋವಿಂದ ರತ್ನ ಕಿರೀಟ ಗೋವಿಂದ ರಾಮಾನುಜನುತ ಗೋವಿಂದ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ ಗೋವಿಂದ ಆಶ್ರಿತ ಪಕ್ಷ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಶುಭ ಪ್ರಜ ಗೋವಿಂದ ನಿಖಿಲ ಲೋಕೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಆನಂದ ರೂಪ ಗೋವಿಂದ ಅತ್ಯಂತ ರಹಿತ ಗೋವಿಂದ ಇಹ ಪರದಾಯಕ ಗೋವಿಂದ ಪರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಪರಮ ದಯಾಳೋ ಗೋವಿಂದ ಪದ್ಮನಾಭ ಹರಿ ಗೋವಿಂದ ತಿರುಮಲ ವಾಸ ಗೋವಿಂದ ತುಳಸಿ ವನಮಾಲ ಗೋವಿಂದ ಶೇಷ ಸಾಯಿನೇ ಗೋವಿಂದ ಶೇಷಾದ್ರಿ ನಿಲಯ ಗೋವಿಂದ ಮತ್ಸ್ಯಾವತಾರ ಗೋವಿಂದ ಏಳು ಕೊಂಡಲವಾಡ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ 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 ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಏರ್ಕೊಂಡರವಾಡ ರಂಗಕ್ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಅಭಯಪುರವಾಡ ಅನಾದರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀ ಗಣೇಶ ಗೋವಿಂದ 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 ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಕೆ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಗಾರು ಮರಿಯು ಇತರ ಅನ್ನಮಾಚಾರ್ಯ ಪ್ರಾಯಿಟ್ ಕಲಾಕಾರರಂದರೂ ಕೂಡ ಚಕ್ಕಗಾ ಗೋವಿಂದನಾಮ ಸಂಕೀರ್ತನ చేసి ಮನಂದರನಿ ಭಗವಂತುಡಿ ಸಮೀಪಾನಕಿ ಭಕ್ತಿ ಪ್ರಪಂಚಂಲೋ ಪಂಪించారు ಇಪುಡು ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ವಾರಿ ತೋ ಪಾಟುಗಾ ಮನಂದರಂ ಕೂಡ ಕ್ಷಮಾ ಪ್ರಾರ್ಥನಾದುಲು చేసుకొని మన పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం కరుణామయుడైన శ్రీనివాస స్వామివారి దివ్యమైన అనుగ్రహాన్ని ఈనాడు మనందరం కూడా పొందుదాం అర్థ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ లోక క్షేమ ప్రార్థనా ಸ್ವಸ್ತಿ ಪ್ರಜಾಭ್ಯಃ ಪರಿಪಾಲಯಂತಾಂ ನ್ಯಾಯೇನ ಮಾರ್ಗೇಣ ಮಹೀಂ ಮಹಿಷಾಃ ಗೋಬ್ರಾಹ್ಮಣೇಭ್ಯಃ ಶುಭಮಸ್ತು ನಿತ್ಯಂ ಲೋಕಾಃ ಸಮಸ್ತಾಃ ಸುಖಿನೋ ಭವಂತು ಅಥ ಭಗವತ್ ಸಮರ್ಪಣಂ ಕಾಯೇನ ವಾಚಾ ಮನಸೇಂದ್ರಿಯೈರ್ವಾ ಬುದ್ಧ್ಯಾತ್ಮನಾ ವಾ ಪ್ರಕೃತೇ ಸ್ವಭಾವಾತ್ ಕರೋಮಿ ಯದ್ಯತ್ ಸಕಲಂ ಪರಸ್ಮೈ ನಾರಾಯಣಾಯೇತಿ ಸಮರ್ಪಯಾಮಿ ಅಥ ಮಂಗಳಂ ಶ್ರಿಯಃ ಕಾಂತಾಯ ಕಲ್ಯಾಣ ನಿಧಯೇ ನಿಧಯೇರ್ಥಿನಾಂ ಶ್ರೀವೇಂಕರ ನಿವಾಸಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಳಂ